సో సూర్య నమస్కారాలు అండి సూర్య నమస్కారాలు అన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకు అనారోగ్య సమస్యలే రావని చెప్తూ ఉంటారు సో అసలు ఎలా చేయాలి ఖచ్చితమైన పద్ధతి అంటే ఏంటి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపీస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యోస్మితు గురుజీ సో సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టారు సో దానికి ఫౌండర్ మీరు చాలా ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నారు హెల్త్ గురించి చెప్తూ ఉన్నారు సో అంతేకాదు మనకి మన ధర్మం ఏంటి దా ఎలా నడుచుకోవాలి మనం మన జీవన విధానం ఎలా ఉండాలి ఎలా చెప్తూ ఉన్నారు అయితే డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు సూర్య నమస్కార చాలా మంచివి అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి అని సో సూర్య నమస్కారాలు అసలు ఎలా చేయాలి విధి విధానం అంటే ఏంటి దీనివల్ల కలిగే ఆరోగ్య లాభాలంటే ఏంటి డాక్టర్ అంటే ఎవరమ్మా డాక్టర్ అంటే అంటే ఇంగ్లీష్లో డాక్టర్ అనేది వర్డు వైద్యులు ఒక విద్య మీద పట్టు సాధించిన వాళ్ళని ఇప్పుడు మనం ఆధునిక వైద్య విధానంలో వాళ్ళని డాక్టర్స్ అంటారు కానీ పూర్వం రోజులు ఆయుర్వేదము అనే ఒక వేదాన్ని వేద వేదాల్లో ఉన్నటువంటి ఒక అంగం అది ఆయుర్వేదం అనేది ఒక అంగం దాన్ని సాధన చేసిన వాళ్ళని వైద్యులు మనకి ఆయుర్వేదానికి అంటే పితామహులు గొప్పవాళ్ళు రచించిన వాళ్ళు చరకుడు సుశ్రుతుడు అగస్త్యుడు ఇలాంటి వాళ్ళు ఆయుర్వేదం మీద మనకి అవగాహన కలిగేలా నిర్మించడం జరిగింది గ్రంథాలని అంటే వైద్యము అనేది ఎక్కడ సాధిస్తుంది అంటే ఏ వ్యక్తి అయినా సరే వై డాక్టర్ అనేదానికి వాళ్ళకు కొన్ని సబ్జెక్టులు ఇచ్చి వాటి మీద సాధన చేసి టెస్టులు పెట్టడం ద్వారా ఒక సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా ఇతను డాక్టర్ ప్రాక్టీస్ పెట్టుకుని అందరికీ మంచి చేయడానికి ప్రాక్టీసే కంపల్సరీ ఇంకా అంటే పూర్తిగా పర్పెక్తో వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు అందులో ప్రాక్టీస్ ఎప్పటికప్పుడు వ్యాధులు మారుతూ ఉంటాయి కాబట్టి కానీ ఆయుర్వేదం కానీ వేదంలో చెప్పబడినటువంటి వైద్య విధానం ఏంటంటే పూర్తిగా తన శరీరం మీద తన నాడీ మండల వ్యవస్థ మీద ప్రకృతి మీద పట్టు వచ్చిన వాడిని ఆయుర్వేద వైద్య విధానంలో వైద్యో నారాయణో హరి ఇది ఒక డిగ్రీ పూర్తిగా పరిపక్వ వైద్యో నారాయణో హరి ఇక్కడ అంటే ఆ పరిపక్వత రావాలంటే ముందు ఫస్ట్ సాధన కావాలి నేను డాక్టర్ అని చెప్పుకుంటున్నానమ్మా నేనే ఒక వంద రకాల మందులు మింగుతూ మీకు ఈ రోగం రాకుండా ఉండాలి ఇది చేయండి అంటే ఎట్లా కుదురుతుంది ఇది సాధించాలంటే ఫస్ట్ మనకి అష్టాంగ యోగము అని అంటుంది అష్టాంగ యోగం వాగ్భటుడు ఈ అష్టాంగ యోగాన్ని రచించడం జరిగింది దాంట్లో ఈ సాధన చేయాలంటే యమ నియమాలు ఉంటాయి ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఇవన్నీ కూడా సాధన చేయాలి అప్పుడు వాటి మీద మనకు ఒక గ్రిప్ వస్తుంది ఇందులో ప్రధానంగా అంటే ప్రాణాయామం చేయడానికి ముందు శరీరాన్ని యోగం ద్వారా సిద్ధింప చేసుకోవాలి శరీరం సహకరించాలి ఆసనాలు వేయాలి అందులో ప్రధానంగా మనకి చెప్పబడింది అంటే చాలా రకాల యోగా అభ్యాసాలు ఉంటాయి యోగాలో యోగాలో చాలా రకాల పోస్చర్సు విధి విధానాలు చాలా ఉంటాయి అందులో ప్రధానంగా అందరికీ అందుబాటులో ఉండడానికి మన శరీరం దేని మీద అయితే ఆధారపడదు మనం వెజిటబుల్ థెరపీ అనే దాన్ని చెప్పడం జరిగింది దాంట్లో పన్నెండు రకాల సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుతాం ఈ యోగాలో సూర్య నమస్కారాలు అనేవి కూడా పన్నెండు విధానాల మీద ఆధారపడి ఉంటాయి అంటే ప్రధానంగా చాలా అంటే దాన్ని మనం ఎలాగైనా కూడా అంటే ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇప్పుడు మిత్రాయన ఆయన అనే పోస్చర్ ఎలా ఉంటుంది దీంట్లోనే ఇన్హేల్ ఎక్సలేషన్ ప్రాణాయామం కూడా ఉంటుంది మిత్ర రవి అనగానే మనం వెనక్కి బెండ్ అవుతాం బ్యాక్ బెండ్ ఆ మంత్రము అలాగే స్వా ఉచ్ఛ్వాస నిశ్వాసలు పోస్చరు ఇవి రెగ్యులర్గా సాధన చేస్తారు అంటే పన్నెండు అనే సంఖ్య మీద ఆధారపడి ఈ సూర్య నమస్కారాలు మన శరీరంలో ఉండేటువంటి పన్నెండు సిస్టమ్స్ మీద మన సిస్టమ్స్ ఏమున్నాయి ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ యూరినటరీ కిడ్నీ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ బయోమెట్రిక్ క్లాక్ వాయుమండల వ్యవస్థ డిఎన్ఏ మజిలు లివరు స్కిన్ చర్మము రెస్పిరేటరీ ఎనిమిది లింఫాటిక్ సిస్టమ్ తొమ్మిది బోన్ సిస్టమ్ హార్మోన్స్ ఎక్సో ఎండోక్రైన్ గ్లాన్ సిస్టమ్ గ్లాండ్ సిస్టమ్ సర్క్యులేటరీ ఈ పన్నెండు ఇక్కడ మనం పెట్టేటువంటి పన్నెండు సూర్య నమస్కారాలు మంత్రాలతో సహా ప్లస్ ఉచ్ఛ్వాస అనే ప్రాణాయామ స్థితితో సర్వము చేకూరుతుంది అనడానికి తార్ఖాణం అంటే ఇప్పుడు వైద్యులు చెప్తున్నారు డాక్టర్స్ అంటే వీళ్ళు వైద్య వృత్తికి రావడానికి ముందు విద్యార్థులు కదా అక్కడ రెగ్యులర్గా అమ్మమ్మలు తాతయ్యలు పూర్వం చదివినటువంటి గ్రంథాలు ఇవి అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు ఎంబీబీఎస్ చవి చదివి డాక్టర్లు అయ్యారు వాళ్ళు ఆ ప్రాక్టీస్లో ఆ పుస్తకాల్లో మెడిసిన్స్ గురించి మాట్లాడుతూ ఇవి పర్ఫెక్ట్గా ఎవరికి సరిపోవట్లేదు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా డోసెస్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప ఎక్కడా ప్రత్యామ్నాయం కనిపించట్లేదు అందుకనే ఏంటంటే ఆ పాత పద్ధతిది పురాతనమైనటువంటిది సనాతనమైనది శాశ్వతమైనది అందుకని ఇది చేస్తూ ఇవి వాడుకోవడం ద్వారా అధిక లబ్ధిని పొందొచ్చు అని చెప్పేసి ఇప్పుడు డాక్టర్లు అందరూ కూడా అంటే మొన్న వచ్చినటువంటి కోవిడ్ తర్వాత అందరూ కూడా సన్కి ఎక్స్పోజ్ అవ్వండి సన్కి ఎక్స్పోజ్ అయితే కూర్చుని బట్టలు వేసుకుని కూర్చున్నంత మాత్రాన విటమిన్ డి వచ్చేస్తుందా ఆ ఏ ఏ శరీర భాగాలని ఆయా భంగిమలలో వంచడం ద్వారా వాటిని మర్దించడం ద్వారా లేకపోతే కదపడం ద్వారా ఆ లోపల స్టాగ్నేటెడ్ ఎనర్జీ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అయితే ఎక్సెస్ లేకపోతే డిప్లిషన్ తక్కువైపోవడం లేకపోతే ఎక్కువైపోవడం ఇవి రెండింటిని సమతుల్యం చేయడానికి యోగా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ యోగా బాగా చెయ్యాలి అంటే కంపల్సరీ ప్రాణాయామం ఇప్పుడు మీరు ఒక పోస్టర్ వేసినప్పుడు ఆయాసం వస్తుంది ప్రాణాయామం మీద పట్టు లేకుండా శ్వాసను సరిగ్గా తీసుకోకుండా మీరు ఏమీ చేయలేరు అందుకని ప్రాణాయామ ప్రత్యాహార యోగ సాధనలు మనిషి ఆరోగ్యానికి అభ్యున్నతికి దోహదం చేస్తాయి అందులో ప్రధానంగా మనకి సూర్యోదయ సమయంలో చేసేటువంటి సూర్య నమస్కారాలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి సూర్య నమస్కారాలు అంటే అంటే సింపుల్ వే ఏమైనా ఉంటుందా గురువు గారు చాలా ఉంటుందా అంటే పన్నెండు నమస్కారాలమ్మా మన శరీరంలో పన్నెండు సిస్టమ్స్ ఉన్నాయి పన్నెండు పోస్టర్స్ ఉంటాయి పోస్టర్స్ పన్నెండు అవి పన్నెండు సార్లు చేస్తాం పోస్టర్స్ పన్నెండుని ఫినిష్ చేస్తే ఒక సూర్య నమస్కారం అయినాయి పన్నెండు పోస్టర్స్ని మన మిత్ర రవి సూర్య భాను కగ పోష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర ఇవి పన్నెండు ఒక్కొక్క దానికి అంటే మిత్ర మిత్ర అనే పోస్టర్ ఏదైతే ఉందో అది మనకి ఇలా నమస్కారం అంటే మిత్రు మిత్ర అంటే ఏంటి మనకి మేలు చేయువాడిని మిత్రుడు అంట రవి అంటే స్థుతించ స్థుతించడానికి యోగ్యత కలిగిన వాడిని రవి ఎలా అంటే ఒక్కొక్క అంటే అక్కడ ఉన్నటువంటి భావానికి తగ్గట్టుగా ఇక్కడ పేర్లు పెట్టడం జరిగింది మిత్ర రవి సూర్య భాను ఖగ పోష ఈ పోస్చర్స్ లో అవి ఆ భంగిమలు మనం చేయడం ద్వారా ఆ లబ్ధిని పొందుతాం ఓకే అంటే ఇది సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే చేయాలి అప్పుడు అంటే సూర్యోదయ సూర్యాస్త సమయాలలో మనకి ఏదైతే కిరణాలు కావాలో ఇప్పుడు మిత్రా కిరణాలు ఉన్నాయమ్మా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం కూర్చుని మిత్ర కిరణాలు రావాలంటే రావు ఆయన ఆ సమయాన్ని పన్నెండు గంటల సమయం అది మిత్రా కిరణాలు ఒక గంట ఉంటాయి కిరణాలు ఒక గంట ఉంటాయి సూర్యకిరణాలు ఒక గంట ఉంటాయి భాను అనే కిరణం ఒక గంట ఇలా పన్నెండు అక్కడ నుంచి మళ్ళీ అవి తగ్గుతూ వెనక్కి వెళ్తాయి అంటే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఉండేటువంటి మిత్ర కిరణం అంటే కొంతమందికి పోష అనే కిరణం అవసరం ఉంటుంది అంటే పోష అంటే పోషణ కొంతమందికి చూడండి మజిల్ క్షీణించిపోతూ ఉంటుంది అంటే పోషణ తగ్గిపోయింది వాళ్ళకి ఆ పోష అనే కిరణం నుంచి శక్తి వస్తుంది ఆ కిరణాన్ని స్వీకరించాలి అది అంటే మిత్ర అనే కిరణంలో ఉన్నటువంటి తీక్షణతలోంచి లోపలికి వెళ్తుంటే ఆ కిరణాన్ని స్వీకరిస్తుంది కానీ మధ్యాహ్నం పన్నెండు గంటలకి మనం ఈ సూర్య నమస్కారాలు చేయలేం చేయొచ్చు నీడపట్టుని అంటే ఇప్పుడు ఎక్కడంటే మనం ఎంటీగా ఉండాలి మనం ఏదైనా స్వీకరించాలంటే మనకు అది లోపం ఉంది అది స్వీకరించాలంటే మనలో ఉన్నటువంటి టాక్సికేషన్స్ తీసేయాలి వ్యర్థాలను తీసేయాలి అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మనం ఖాళీగా ఉంటాం ఉదయం నిన్న నైటెప్పుడు తిన్నాం పడుకున్నాం ఉదయం లేచిన వెంటనే మనం కాలకృత్యాలు తీర్చేసుకుని సిద్ధంగా ఉన్నాం అప్పుడు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీరం ఆ శక్తిని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రానికి అది అరిగిపోయింది సూర్యాస్తమయం అవుతుంది అప్పుడు కిరణాలు ఆ తీక్షణత తక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో అవన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎంటీగా ఉండాలి ఫస్ట్ ప్లస్ తీక్షణత మన ఇబ్బంది పెట్టకుండా ఉండాలి దానికి తగ్గట్టుగా ఉదయం సాయంత్రం అనేది మంచిది అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు చేసుకున్నా అంటే ఉదయం మొదలుపెట్టి సాయంత్రం దాకా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేస్తారు అంటే పన్నెండు ఇంటూ నూట ఎనిమిది చేసేవాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏదో నెలకో సంవత్సరానికి ఒకసారి చేస్తే పర్లేదు కానీ రోజు అలా చేస్తూ ఉండడం లక్ష్యం కాదు కదా మనకి అవసరం ఆరోగ్యం అవసరం ఆరోగ్యం అవసరం ఆరోగ్యం ద్వారా భాగ్యం అవసరం సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే భాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం అయితే చేకూరుతుంది భాగ్యం రావాలంటే ఈ సంపాదించుకున్న శక్తిని పనులకు వినియోగించుకోవాలి కాబట్టి సూర్యోదయ సమయం సూర్యాస్తమయ సమయం యోగ్యమైనటువంటి కాలం ఎస్ ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు సూర్యస్